ఈ ప్రకటించిన పోస్టులు 11,062 పోస్టులకు మెగా డిఎస్సి కాబట్టి కనీసం 20,000 పోస్టుల సంఖ్యను పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో నిర్వహించిన టెట్లో చాలామంది విద్యార్థులు క్వాలిఫై కాకపోవడం వల్ల ఈ టెట్టు రాసుకునే అవకాశం వారికి లేకుండా పోతుంది. కావున ప్రస్తుతం కూడా ఒక టెట్టును నిర్వహించి టెట్టు తర్వాత డిఎస్సిని కండక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత పాలకులు నిర్వహించిన ఎగ్జాములు చాలా వరకు వాయిదాలు కావడం, రద్దు కావడం వల్ల విద్యార్థులంతా అయోమయానికి గురయ్యి ఈ కాంపిటీషన్ నుంచి కొంచెం పక్కకు వైదొలిన పరిస్థితి ఉండే, ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తరుణంలో కొంచెం విద్యార్థులకు ప్రిపేర్ అవ్వడానికి ఒక 6 నెలలు కానీ 5 నెలలు కానీ టైం ఇచ్చి తగిన సమయం ఇచ్చి విద్యార్థుల ప్రిపరేషన్కి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే అన్న, జనరల్గా ఇప్పుడు మీరు అన్నారు కదా 11,000 పోస్టుల తర్వాత 20,000 పోస్టులు చేస్తే బాగుండు అని చెప్పి, కానీ ఈ సంవత్సరంలోనే లాస్ట్ చివరికి ఏదో ఒక రోజు మళ్ళీ నోటిఫికేషన్ అయితే వాడు విడుదల చేస్తా అని చెప్పి అయితే అంటున్నారు, మరి దానికి గత ప్రభుత్వాలు ఇప్పటికే 2014 నుంచి ఇప్పటి వరకు ఈ 10 ఏళ్ల కాలంలో ఒకటే ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఇయరే నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ డిసెంబర్లో నోటిఫికేషన్ ఇస్తానంటే అది వర్క వీలు కాని పని. ఒకటేసారి నోటిఫికేషన్లు ఇచ్చి ఆ నోటిఫికేషన్లో తగిన పోస్టులు ఇస్తే చాలామంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది. అది అంతేగాని అరకొర పోస్టులతో 2 సార్లు నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల విద్యార్థులు మరింత నష్టపోయే అవకాశం ఉన్నది. ఓకే అన్న, థ్యాంక్ యూ. అది